ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం. బంగారు తిరుచిపై వసంతోత్సవ మండపానికి వేంచేసిన మలయప్ప స్వామి. సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. తిరుపతి కోదండరామాలయంలో నేటి నుంచి వార్షిక తెప్పోత్సవాలు. తిరుచిపై మోహిని అవతారంలో కోదండరాముని కటాక్షం. వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతులీనుతున్న ఒంటిమిట క్షేత్రం. వాల్మీకిపురంలో ఘనంగా శ్రీ పట్టాభిరామ స్వామి కళ్యాణోత్సవం. గరుడోత్సవంలో భక్తులకు స్వామివారి కటాక్షం. ఉత్సవ శోభితంగా కనువిందు చేసే తిరుమల గిరులు. ఏటా చైత్రమాసంలో తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు. ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఆలయంలో బంగారు తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయం నుంచి బయలుదేరి మాడవీధుల్లో ఊరేగుతూ వసంతోత్సవ మండపంలో వేంచేపు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామి అమ్మవార్లకు విశేష స్నపన తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. స్వామి అమ్మవార్లకు జరిగే స్నపన తిరుమంజనాన్ని భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం నిర్వహించుకున్న విధంగానే శ్రీవారికి వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు రేపు ఎల్లుండి అనగా 29, 30, 31 తారీఖులలో నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని విభాగాల అధికారులు పూర్తి చేశారు. ఈరోజు స్వామివారు వసంత మండపానికి చేరుకున్నారు. ఉదయం 2 గంటల తర్వాత తదుపరి ఈరోజు మధ్యాహ్నము, రేపు మధ్యాహ్నము, ఎల్లుండి మధ్యాహ్నము 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజన కార్యక్రమము శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి జరుగుతుంది. చివరి రోజు మలయప్ప స్వామి వారితో పాటుగా మనకు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు, రుక్మిణి సమేత శ్రీకృష్ణుల వారు కూడా వసంత మండపానికి చేరుకుని వారికి కూడా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ వసంతోత్సవాల సందర్భంగా పగటిపూట ఉన్నటువంటి ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవము, డోలోత్సవము, ఆర్జిత బ్రహ్మోత్సవము, వసంతోత్సవము మరియు శాస్త్ర దీపాలంకరణ సేవ ఈ 3 రోజులు కూడా రద్దు చేయబడుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయము తిరుప్పావడ సేవ, వారాంతపు సేవ జరగలేదు. రేపు కూడా నిజపాద దర్శనం మాత్రము ఉండదు. స్వామివారికి రేపు ఉదయం 2 గంటలకే ఆలయం తెరిచి సుప్రభాతంతో కార్యక్రమం మొదలవుతుంది. మనకు ఉదయం 7 గంటలకంతా కూడా మలయప్ప స్వామివారు ఇక్కడ బయటకు వచ్చి స్వర్ణరథం మీద ఆసనులు అవ్వవలసి ఉంటుంది. అలంకరణ తర్వాత సుమారు 8 గంటల ప్రాంతంలో స్వర్ణరథం మీద స్వామివారు ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. మాడావీధులలో స్వామివారు స్వర్ణరథాన్ని అధిరోహించడము సంవత్సరంలో 3 సార్లు మాత్రమే జరుగుతుంది. ఒకటి బ్రహ్మోత్సవాలలో, 2వది వైకుంఠ ఏకాదశి రోజు, 3వది వసంతోత్సవాలలో 2వ రోజు. ఇక్కడ రేపు ఉదయము ఈ కార్యక్రమ నిర్వహణకు కూడా ఇంజనీరింగ్ విభాగం వారు, బిహెచ్సిల వారి సౌజన్యంతో, ఆర్ఎన్బి వారి సౌజన్యంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అందరూ కూడా ఈ యొక్క స్వామివారి స్వర్ణరథ వాహన సేవను, స్నపన తిరుమందిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీక్షించి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాల అనంతరం వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కోదండరామాలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఆపై ఉత్సవమూర్తులకు పసుపు చందనం తులసి మాలలను సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సహస్రధారల్లో సుగుణాభిరాముని సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా భాసులుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో తిరువీధి విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మోహిని అవతారంలో అలంకార భూషితులైన స్వామివారిని తిరుచి పైకులు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం జరిపారు. ముందుగా సకల శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవారులను తిరుచి పైకులు తీర్చి మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చి కొలువు తీర్చారు. కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి పట్టాభిరామిని కళ్యాణోత్సవాన్ని మనసారాగాంచి పులకించారు. అనంతరం స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. సర్వాభరణ శోభితులైన స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో పెద్ద శేష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజున సూర్యకిరణాలు వేదనారాయణ స్వామివారి శిరస్సును స్పృశించాయి. అనంతరం స్వామివారి పెద్దశేష వాహన సేవ జరిగింది. సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించిన స్వామివారిని పెద్దశేష వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దశేష వాహనంపై స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన ధనశీల సీతారామాలయంలో పవళింపు సేవ జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన పవళింపు సేవ భక్తులకు మధురానుభూతులను అందించింది. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాల నడుమ పవళింపు సేవ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టేపల్లి గ్రామంలో కొలువైన రామాలయంలో గరుడోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన గరుడోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పర్వసాన్ని అందించింది. భక్తుల కొంగు బంగారం, కోరిన వరాలు తీర్చే కల్పతరువు, అభయ వరదాయకుడు తిరుమల శ్రీవారికి March 29 నుంచి 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి వసంతోత్సవ మండపాన్ని టీటీడీ అధికారులు సర్వాలంకార శోభితంగా ముస్తాబు చేశారు. ఆ విశేషాలు మీకోసం. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని వేదాలు కీర్తించాయి. అంటే సకల భువనాలలో తిరుమల వంటి క్షేత్రం, శ్రీనివాసుడు వంటి దైవం లేదు అని చెబుతారు. అటువంటి భువనైక చక్రవర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడు నెలవైన మహాపుణ్యక్షేత్రం ఇలవైకుంఠం తిరుమలలో నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులు నవనవోన్మేషంగా జరుగుతూ ఉంటాయి. అశేష భక్తకోటి ఆ దివ్యమంగళమూర్తి క్షణకాల దర్శనం కోసం ఎంతగానో తపన పడుతూ ఉంటారు. ఒక్కసారి కనులారా ఆ ముగ్ధ మనోహర మూర్తిని వీక్షించి మనసారా మొక్కుకుంటే తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. అందుకే ప్రతిరోజు వేలాదిగా భక్తులు తిరుమల గిరులకు విచ్చేస్తూ ఉంటారు. ఇక ఆ స్వామికి అంగరంగ వైభవంగా జరిగే నిత్య పూజలతో పాటు
వార మాస వార్షికాది విశేష ఉత్సవాలను వీక్షించడమంటే అది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. అందుకే పూజలంటే శ్రీవారివే, ఉత్సవాలంటే శ్రీనివాసుడివే, నామస్మరణ అంటే గోవిందుడిదే, వైభోగం అంటే శ్రీవెంకటేశ్వరుడిదే అనే నానుడి ఉంది. మరి ఆ స్వామికి ఉన్న అన్ని విశేష ఉత్సవాల్లో అత్యంత మనోహరంగా కనుల పండుగగా జరిగే వార్షిక ఉత్సవాలేంటో తెలుసా? అవి వసంతోత్సవాలు. ఏటా చైత్రమాసంలో వేసవి తాపానికి ఉపశమన సేవలుగా మలయప్ప స్వామివారికి 3 రోజుల పాటు ఆగమోక్తంగా ఆహ్లాదకరంగా జరిగే ఉత్సవాలే ఈ వసంతోత్సవాలు. వసంత ఋతువు మధుర కాలంలో భక్తుల మదిలో కొలువైన కోనేటి రాయుడికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనీ వినీ ఎరుగని రీతిలో జరిగే అభిషేకోత్సవాలే ఈ వార్షిక వసంతోత్సవాలు. ఈ వసంతోత్సవాల కోసం టీటీడీలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అహోరాత్రులు పనిచేసి వసంతోత్సవ మండపాన్ని భూలోక నందనవనంగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేకించి టీటీడీ అటవీ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో పలు రకాల పుష్ప తోరణాలు, వెలుగు దివ్యల జల్లుల్లో మధుర ఫలాల కలబోతలతో, వృక్ష సంపద కళకళలతో, పక్షుల కిలకిలా రావాలతో, వన్య మృగాల గలగలలతో, ఇలా ఒక్కటేంటి మొత్తంగా అరుదైన జీవజాతుల మేలు కలయిక లాంటి సుందరమైన అటవీ ప్రాంతంగా, అందమైన మరోలోకపు మధుర స్వప్నంలా గోచరిస్తుంది వసంత మండప ప్రాంగణం. ఎక్కడ చూసినా పురాణగాథలు ఇట్టే అవగతమయ్యేలా ఏర్పాటు చేసిన పుష్ప శిల్పాలు, సజీవత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన రమణీయ కళాకృతులతో ఈ సమస్త భూమండలానికి అధిపతి అయిన రాజాధిరాజు జగదేక చక్రవర్తి కొండలలో కొలువైన కోనేటి రాయుడి ఉత్సవాలకు భూమి నుంచి దివికి ఆ స్వర్గలోకమే దిగివచ్చిందా అన్న చందాన తీర్చిదిద్దుతారు వసంతోత్సవ మండపాన్ని. అటువంటి రమణీయమైన అలంకరణలతో సర్వభూపాలుడి వైభవానికి, దివ్యత్వానికి దర్పణం పడుతూ వసంతోత్సవ మండపంలో 3 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే అభిషేకాలు, ఆస్థానాలు, ఉత్సవ విశేషాలను వర్ణింప శక్యం కాదు. ఉత్సవాల్లో తొలిరోజు మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయం నుంచి ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి విచ్చేసి స్నపన తిరుమంజనాది వసంత అభిషేకాలను స్వీకరించి వీక్షించిన భక్తకోటిపై మంగళాశాసనాల చిరు జల్లులను కురిపిస్తారు. ఇక 2వ రోజు వేవేల సూర్యకిరణ సమన్విత ప్రభల వెలుగు దివ్యల మధ్య స్వర్ణ రథోత్సవ సేవలో రమణీలలామల మధ్య తిరుమల శ్రీవారు చిరుమందహాసంతో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. అనంతరం వసంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరుగుతుంది. ఇక 3వ రోజు వసంతోత్సవ సేవలను ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు చూసి తరించాల్సిందే. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి, శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండువుగా స్నపన తిరుమంజనం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మార్చి 29 నుంచి 31 వరకు 3 రోజుల పాటు మలయప్ప స్వామివారికి ఆగమోక్తంగా జరగనున్న వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33.
లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో హనుమంత వాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి చక్కగా అలంకరించి ఊయలలో వేంచప్ చేశారు. మేళతాళాల నడుమ ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం కోదండపాణి హనుమంత వాహనంపై ఆసీనులై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోదండరాముని కనులారా సేవించి భక్తులు పరవశులయ్యారు. విశాఖ మహానగరం రైల్వే కాలనీలో కొలువైన శ్రీ కోదండరామాలయ పంచాయతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గా సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి విజయ గణపతి ప్రతిష్టాపనోత్సవాలను విశేషంగా నిర్వహించారు. గణపతి పూజ, మండపారాధన, పంచగవ్య ప్రసన, గోదర్శనం, మహాపూర్ణాహుతి తదితర క్రతువులను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల్ చెరువు గ్రామంలో నెలవైన శ్రీ కోదండరామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక సకల ఆభరణ శోభితంగా అలంకరించారు. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకిరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామంలో నెలవైన శ్రీ కోదండరామాలయంలో నవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మనోహరంగా సాగిన ఆదర్శ దంపతుల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. హైదరాబాద్ స్కందగిరిలోని హనుమాన్ ఆలయంలో స్వామివారికి విశేష అలంకరణ అర్చనలు జరిగాయి. చైత్రమాసం సందర్భంగా స్వామివారికి సింధూర అర్చన జరిపి రజత కవచం, ఆభరణాలు, గజమాలలు, తమలపాకులు, వడమాలలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణంలో సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అలాగే హైదరాబాద్ అమీర్పేటలోని శ్రీ ధనలక్ష్మి అమ్మవారి ఆలయ 154వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, కలశ స్థాపన చేసి అమ్మవారికి అభిషేకం చేశారు. 18 రకాల సుగంధ పవిత్ర ద్రవ్యాలతో భక్తులు తీసుకొచ్చిన 108 కలశాల్లోని పవిత్ర జలాలతో అమ్మవారికి నయన మనోహరంగా అభిషేకం చేశారు. అనంతరం కుంకుమార్చన, మహాలక్ష్మి హోమాలను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన అమ్మవారికి అష్టోత్తర శతదీపారాధన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. వారణాసికి చెందిన దీపాంగిత గీతారాయ్ చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ నృత్యం భక్తులను విశేషంగా అలరించింది. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రామాయణ కథాగానం కార్యక్రమం జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో రవిశంకర్ శ్రీరామచంద్రమూర్తి పుట్టుకు నుంచి పట్టాభిషేకం వరకు రామాయణ కథాగానామృతాన్ని ఆసక్తికరంగా ఆల్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.